విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరుపుకోవడం జరిగింది। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి దుక్సీచిగా మరి భారత రాజ్యాంగం రూపంలో నిరంతరం బతికే ఉండి సబ్బండ వర్గాలని తన గుండెల్లో కాచుకుంటూ వాళ్ళకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిన్న కాక మొన్న అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం కూడా ఎకనమికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పేరు మీద ఈబీసీ లో కూడా రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక కులానికో లేదా ఒక వర్గానికో అంకితం కాదు, మనందరి వాడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలితాల్ని అనుభవిస్తున్నటువంటి మనం ఆయన గురించి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। ఈ రోజు ఇక్కడ ఒక జ్ఞాన శిఖరం ఉదయించిందనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తూ ఈ విగ్రహ ఆవిష్కరణ కల్పించినటువంటి నా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా జన్మదిన తెలియజేస్తున్నాను। థాంక్యూ కృష్ణ కురంపల్లి యూత్ని అందరినీ అభినందిస్తూ మరి డాక్టర్ బాబాసాహెబ్ గారి విగ్రహ ఆవిష్కరణ అనంటే ఒక విజ్ఞానపు మొలకెత్తడం మొలక వేయడము ఈ మొలక వృక్షంగా మారి ఈ అంబేద్కర్ ఐడియాలజీని విశృంఖలం చేయాలని విస్తృత పాలసాలని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। రవీంద్ర గౌడ్ గారికి ఆనంద్ బాబు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి ఘనమైన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చేసినటువంటి అందరు కూడా పేరు పేరున అందరికీ జైబీపీ తెలియజేసుకుంటూ ఈ ఇలాంటి ప్రతి ఊర్లో కూడా జరగాలని కోరుకుంటున్నాను।